పైనాపిల్ రసం చేద్దాం. పైనాపిల్ రసం కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, టొమాటో 1, ఆవాలు 1 టీస్పూన్, వెల్లుల్లి దెబ్బలు 4, జీలకర్ర 1 టీస్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, మెంతులు 1 టీస్పూన్, మిరియాలు 1 టీస్పూన్, ధనియాలు 1 టీస్పూన్, ఉల్లిపాయ 1, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు కొంచెం కొంచెం ఫటఫట ఏం చేసుకుందాం అంటే. ఓకే. ఎన్నని అడగొద్దు నన్ను, లెక్కలు తెలియదు. నేను లెక్కల్లో ఫస్ట్ నేను చెప్తాను. అవునా? తర్వాత చెప్తాను. ఓకే. అండ్ మిరియాలు, మిరియాలు నోటికి పెప్పర్ వస్తుంది. అసలే తెలుగు మీడియం, అదొక్కటి ఇంగ్లీష్ వచ్చు. ధనియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు కొంచెమా, కందిపప్పు కొంచెం వేసుకుందాం, ఏం కాదు బాగుంటుంది. అసలు మీకు యూట్యూబ్ ఐడియా ఎలా వచ్చింది? నాకు అసలు యూట్యూబ్ అంటేనే తెలియదు. ఊరికే మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని పెట్టుకున్నా, నీళ్లతో నీళ్లతో మామిడికాయ 1 ఇయర్ ఉంటుంది. సో ఎవరికి తెలియదు ఇది, నాకు ఒక్కదానికి తెలిసింది కాబట్టి అందరికి తెలియాలని మా అమ్మాయిని అడిగాను, కొంచెం వీడియో తీసి పెట్టు, అందరు చూస్తారు నన్ను బాగా మెచ్చుకుంటారని. అది చూసారు. సో మీ అమ్మాయి హెల్ప్ చేసింది ఫస్ట్? మా అమ్మాయి 1 ఇయర్ హెల్ప్ చేసింది. సూపర్. మధ్య మధ్యలో గొడవలు చేయండి బో, డౌటా? ఇక్కడ విషయం చెప్పాలా, ఒక 15 రోజులు, ఒక 2-3 మంత్స్ అయ్యాక 15 రోజులు వీడియోలు లేవు. అందరు అయ్యో ఎందుకు ఎందుకు అన్నారు, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పారు. 1 ఫైన్ డే మళ్ళీ వీడియో చేసి టెక్నికలా పాడా గొడవ పడ్డం ఇద్దరం అని చెప్పారు. చెప్పారా పబ్లిక్ గా? పబ్లిక్. మరి ఇంకేం చేస్తుందో లేని ప్రాబ్లమ్స్ అవి, ఇదే ఒక్కట ఫేస్ చేస్తుంది. అవును, అందరింట్లో అదే ప్రాబ్లం. అది లాక్డౌన్ టైంలోనా? లాక్డౌన్ టైంలోనే. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇదే ప్యాన్ లో ఇవన్నీ వేయించుకోవాలి వరుసగా పెట్టి. గబగబా వేసేస్తాను. పైనాపిల్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి. నేను చాలా తింటాను, మీరు భయపడతారేమని కొన్నేసా. అవునా? మీకు కారం ఇష్టం అనమాట బాగా. కొంచెం పసుపు. సో కారం తినడానికే ఇష్టమా, లేకపోతే కూడా మీరు కొంచెం ఘాటుగా కారంగానే ఉంటారా? రెండవదే నిజం, ఘాటుగా కారంగానే ఉంటారట. ఓకే. అసలు కనిపించారు మాకు ఛానల్లో. ఉప్పు, ఉప్పు వేసాం. ఎస్. కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో. సో ఇంతకీ మీ అమ్మాయిని ఇలా మగ్గబెట్టి మళ్ళీ చేయించుకున్నారు వీడియోలు అంతేనా? మగ్గబెట్టలే, నేనే కాంప్రమైజ్ అయ్యా. కాంప్రమైజ్ అయ్యారా? ఇంతకీ ఏ ఊరు అండి మీది? పోతిరెడ్డిపల్లి అని. బస్ లేదు మా ఊరికి ఇంకా. ఇంకా బస్ లేదా? మీ వీడియోల ద్వారా అయినా బస్ తెప్పించాలండి. అసలు వేస్తే ఎక్కలేదని బంద్ చేశారు. ఎక్కండి. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? కార్లో వచ్చారా? కదా, ఈసారి బస్లో రండి, అప్పుడు ఎలా అయినా వేస్తారు. ఏడికెళ్ళి? మీ ఊరు నుంచి? మా అమ్మ ఊరికి వెళ్ళది. నేను మా ఊరు చిలుకూరు. నా చెప్పరే, చిలుకూరు మీది? చిలుకూరు నుంచి వచ్చారు మాకు. చిలుకూరు నుంచి వచ్చా. అక్కడే చేస్తున్నారు అంతా? అంతా అక్కడే. ఎంత ఎంతుంది అసలు స్పేస్? ఎంతుందండి చూడడానికి? మాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని ఎకరాలు? అబ్బా, ఒక 1/2 ఎకర్ ఉంటుంది. అంతే కానీ బాగా అనిపిస్తుంది, చక్కగా అట్లా బాగా వేసుకున్నారు, ఇలాగా షెడ్ లాగా అంతా కదా. అవును, నేను అంతా చూసాను, నాకు అంతా తెలుసు. ఇది కొంచెం మగ్గుతూ ఉంటుంది, ఒక మూత పెట్టేసేద్దాం దానికి. ఈ లోపు ఇది మిక్సీకి వేసుకుందాం. ఒక డైలాగ్ చెప్తాను, చెప్పండి. ఒక్క తిప్పుడు తిప్పుతాను చెప్తా. ఒక్క తిప్పుడు. రెండని చెప్పకండి మీరు. ఒక్క తిప్పుడే? ఒక్కటే. ఒక్క తిప్పుడు రెండు సార్లు ఏమంటారు చూద్దామా. ఇప్పుడు దీంట్లో కందిపప్పు ఉడికించి పేస్ట్. ఓకే ఓకే, దీన్ని వేసేద్దాం. పైనాపిల్ ముక్కలే కాదు, కొంచెం జ్యూస్ వేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా దాని ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది. ఓకే. సో పైనాపిల్ పేస్ట్ కూడా వేస్తున్నాం, దాన్ని కూడా గుజ్జులాగా తీసి. గుజ్జులాగా
ఇది చేసే లోపు అది బాగుందా ఇది బాగుందా అని టేస్ట్ చేసి అయిపోగొట్టద్దు. పిల్లలు అందరు కొంచాలి కాబట్టి పేస్ట్ చేసుకుంటా కొంచెం. లేదండి మీరు అంతా మీరంతా చేసిన తర్వాతే నేను టేస్ట్ చేస్తాను. ఓకే అంటే పైనాపిల్ అలా ఎక్కువగా తినండి కాబట్టి అది మిగులుతుంది లేకపోతే ఈ పార్టీకి కొంచెం అయిపోయేది. అవునా? ఇందులో ఒక్కమ్మాయి బిగ్ ఒక్కమ్మాయి స్మాల్ ఒక్కమ్మాయి ఇప్పుడు 4వ క్లాస్ కొస్తుంది 4వ క్లాస్. ఓకే ఒక్కమ్మాయి ప్లస్ 2 అయిపోయి యూకే వెళ్ళిపోయింది. ఓకే యూకే. సో ఎవరు హెల్ప్ చేశారు ఇంతకీ మీకు యూకే వెళ్ళిన అమ్మాయ? ఓ వెరీ నైస్. సో చిన్న అమ్మాయి ట్రైనింగ్ ఇచ్చిందా లేదా? ఇంకా నన్ను నమ్మేస్తుంది అది. ఓకే ఆవాలేసాను. సో పేరు అలా పెడదామని ఎందుకు అనుకున్నారు మీరు? మా అమ్మాయి అనింది అలా పెట్టేస్తే అలా అందరు చూస్తారని నేను అనుకున్నా. అంటే పచ్చడి అని పెడితే చూస్తారని నాకు తెలుసు. మా అమ్మాయి అనింది లేదు ఒక ఛానల్ పేరు ఉండాలి అన్నది. నాకు తెలిసింది ఈటీవీ 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 అంతే. ఛానల్ ఏంటి అన్నా? ఒక ఛానల్ పేరు ఉండాలన్నది. నాకేం తెలుసు అంటే ఏదో ఒకటి చెప్పాలన్న చికాగ్గా ఏదో ఒకటి పెట్టి నాకేం తెలుసు కలగూర కంపలాగా అంతే. అదే పేరు అయింది. అదే ఫిక్స్ అయిపోయింది. బాగుంది. సో అలా ఫిక్స్ అయిన కలగూర కంప మీరు చేస్తున్నప్పుడు మీ శ్రీవారు ఏమనలేదా? ఏంది ఇంట్లో అన్నారా? ఒక 100 ఎపిసోడ్లు చేయి ఎవరు చూడరు అప్పటిదాకా ఓపికగా చేసుకో తర్వాత ఇంట్లో లొల్లి పెట్టక ఎవరు చూడకపోతే మమ్మల్ని చూడు చూడు మన అనుకో అని చెప్పిండ్రు. కానీ అందరు చూడడం స్టార్ట్ చేసాక ఏమైంది? హైరాన్ అయిపోయారు ఆయన? ఏమని లేదు, మా అమ్మాయికి ఇంట్రెస్ట్ వచ్చింది, పెళ్ళిళ్ళు వేస్తున్నా. నా వంటలన్నీ ఇట్లనే ఉంటాయి, ముచ్చట్లు ఉంటే వంట చెప్పను, వంట ఉంటే ముచ్చట్లు పోతాయి. సో అంతే కదా. లిటిల్ బిట్ ఇంగువ, కమ్మటి వాసన. సో పోపు ఆపేసిద్దాము. ఆపేయండి, ఇది ఆల్రెడీ మరుగుతుంది కాబట్టి. కొంచెం మనం చేసుకున్నాం కదా మసాలా. ఎస్, దీనికోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వేస్తారా అని. చెంచా అక్కడ, ఆహా మసాలా ఇక్కడ. ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా. ముందే రసం పౌడర్ సాంబార్ పౌడర్ అని పెట్టుకోవడం కన్నా చాలు చాలు. వస్తుంది కదా, వస్తుంది. ఇందాక నుంచి ఆ జీలకర్ర. మా తెల్ల గంపలో వేయండి అది. ఓకే, చివర్లో ఇది లేకపోతే అంత బాగోదు. అవును, కొత్తిమీర లైట్గా వేడి వేడి పైనాపిల్ రసం. శ్రీదేవి చేసింది, గంప చేసింది. పైనాపిల్ రసం రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పైనాపిల్ రసం తయారీ విధానం, ముందుగా పైనాపిల్ పేస్ట్ ని సిద్ధం చేసుకోవాలి. కందిపప్పును ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో మెంతులు మిరియాలు ధనియాలు జీలకర్ర కందిపప్పు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పైనాపిల్ ముక్కలు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు పైనాపిల్ గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు వెల్లుల్లి దెబ్బలు ఇంగువ వేసి వేయించాలి. రసంలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పైనాపిల్ రసం రెడీ.